రాహుల్ గాంధీ హిందువా కాదా? కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనపై తానే డౌట్లు పుట్టించుకుని మరో వివాదానికి తెరతీశారు. ఓట్ల రాజకీయంలో భాగంగా రాహుల్ చేసిన పని ఆయన మతంపై సందేహాలు కలిగేలా చేసింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అయితే అక్కడ హిందువులు కానివారు మాత్రమే అక్కడున్న రిజిస్టర్లో తమ వివరాలు రాస్తారు. కానీ రాహుల్ మాత్రం ఆలయ పరిసరాల్లోకి వెళ్లిన తర్వాత లోపలికి వెళ్లడానికి అక్కడి ఆలయ పాలక మండలి సభ్యులను ప్రత్యేకంగా అనుమతి కోరారు, రిజిస్టర్లో ఎంట్రీ చేశారు. దీంతో తాను హిందువు కాదా అన్న కొత్త అనుమానాలకు రాహుల్ తెరతీసినట్లయింది. గుజరాత్లో హిందువుల ఓట్లను రాబట్టుకునేందుకు ఇటీవల కాలంలో రాహుల్ హిందూ దేవాలయాన్ని సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే రీతిలో సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన రాహుల్ తన వివరాలను హిందూయేతర వ్యక్తులలాగే లిస్టులో ఎంట్రీ చేశారు. రిజిస్టర్లో రాహుల్ గాంధీ మీడియా కోఆర్డినేటర్ వివరాలను రాశారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన వెంట గుడిని సందర్శించిన అహ్మద్ పటేల్ వివరాలను కూడా ఆయన రిజిస్టర్లో పొందుపరిచారు. దీంతో ఈ చర్య కొత్త సందేహాలకు దారితీసింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఇది బీజేపీ కుట్ర అంటూ విమర్శిస్తోంది. రిజిస్టర్లో రాహుల్ గాంధీజీ అని సంతకం చేశారని, ఆయన జీ అంటూ ఎందుకు సంతకం చేస్తారని కాంగ్రెస్ నేత దీపేంద్ర హుడా ప్రశ్నిస్తున్నారు. కాగా 2 రోజుల సోమనాథ్ పర్యటనలో భాగంగా రాహుల్ గిర్ సోమనాథ్, అమ్రేలీ, భావనగర్ జిల్లాల్లో తిరిగి పలు సభల్లో పాల్గొనున్నారు. అక్టోబర్ 24 ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత రాహుల్ గుజరాత్ పర్యటనకు రావడం ఇది 6వ సారి. అయితే ఎన్నికల ప్రచారంతో పాటుగా హిందుత్వ వివాదంలో కూడా రాహుల్ పడ్డారని పలువురు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.